రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఇటీవల అత్యాచారానికి గురై హత్యకాబడిన చైత్రబాయి గిరిజన బాలిక మృతికి అంబేద్కర్ యువజన స్వేరో మైనార్టీ యువకులు ఆధ్వర్యంలో చైత్రకు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. మండల కేంద్రంలోని స్థానిక అమరవీరుల స్థూపం వద్ద చైత్రకు కొవ్వొత్తులతో ఆమెకు నివాళులర్పించి నిందితుడిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ ఆరేళ్ల పసిపాప చైత్ర అత్యాచారం హత్య చేయబడింది. ఈ సంఘటన యావత్ సభ్య సమాజం తలదించుకునే సంఘటన. కానీ ఈ దుశ్చర్యకు పాల్పడిన నిందితుడు ఐపీసీ సెక్షన్లలో వాటి అనుబంధ సెక్షన్లు ఫోక్సో చట్టాల ప్రకారం నిందితుడిని కఠినంగా శిక్షించి ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే చైత్ర కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుని వారి కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. నిందితుడిని వెంటనే పట్టుకుని ఉరిశిక్ష విధించారు. బీఎస్పీ మండల కన్వీనర్ రాజబాబు, ప్రజాబంధు పార్టీ జిల్లా అధ్యక్షుడు దోసల చంద్రం, బీఎస్పీ నాయకులు పరశురాములు, తిరుపతి అంబేద్కర్ యువజన సంఘం దోసల శంకర్, స్వేరో మైనార్టీ యువకులు, విద్యావంతులు తదితరులు పాల్గొన్నారు. చైత్రకు జరిగిన అన్యాయానికి నిరసనగా స్థానిక అన్ని సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చెప్పడం జరిగింది. ఇంతకుముందు దిశకు జరిగిన న్యాయం లాగా చైత్రకు జరగడం లేదు. ఇంతకుముందు ఆడపిల్లలను ఏ రకమైన అత్యాచారాన్ని కానీ హత్య కానీ గురైనతో అందరికీ ఒకే రకమైన న్యాయం చేపట్టాలి ప్రభుత్వము. ఇది గమనించాలి. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వము ఇలాంటి చర్యను ఖండించడం కూడా లేదు. ఇప్పటి వరకు దయచేసి ఇక ముందు ఆడపిల్లల అత్యాచారాలను ఆపాలని, కొత్త చట్టం తీసుకొచ్చి లేదా దిశా చట్టం లాంటి చట్టం తీసుకొచ్చి అందరినీ ఆపాలని కోరుతున్నాను. చిన్నారి పాప అయినటువంటి చైత్రపై జరిగిన అత్యాచారం మరియు హత్యను ఖండిస్తూ ఈరోజు ఈ కొవ్వొత్తి ర్యాలీ, శాంతియుత ర్యాలీని నివాళులర్పిస్తూ తీయడం జరిగింది. కానీ భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, మరియు ఈ చిన్నారి పాపపై జరిగినటువంటి అత్యాచారంపై సరైన న్యాయ విచారణ జరిపి నిందితులను వెంటనే శిక్షించాలని కోరుకుంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ దుండగులను వెంటనే అన్ని ఆధారాలతో వెంటనే స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి వెంటనే ఉరిశిక్ష విధించి అతనికి తగిన ఉరిశిక్ష వేసి ఈ అమ్మాయికి తగిన న్యాయం, ఆ కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటూ ప్రభుత్వాలను కోరుతున్నాము. గంభీరావుపేట మండల కేంద్రంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో చైత్రకు ఏదైతే అత్యాచారం చేసిరో అతన్ని బహిరంగంగా గుర్తించవలసిన బాధ్యత ఎంత అయింది ప్రభుత్వానికి? ఏ రకంగా గత అగ్రవర్ణాల ఆడపిల్ల మీద జరిగినప్పుడు ఒక రకంగా, గిరిజన అమ్మాయి మీద జరిగినప్పుడు ఒక రకంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి ఇక్కడైనా మేల్కొని ప్రభుత్వము ఇటువంటి మళ్ళా పునరావృతం కాకుండా బహిరంగంగానే ఉత్కంఠ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. వారి కుటుంబంలో ఉన్నటువంటి వారికి కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగము ఇవ్వాల్సిన బాధ్యత ఉందని ఈ యువజన సంఘాల ఆధ్వర్యంలో తెలియజేస్తూ, ఇటువంటి పునరావృతం అయితే మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమము చేపడతామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.